కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలను పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయివారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన యొడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులను నారీకేల ఫలదానము చేసిన యొడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచినవారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపమును పెట్టువారు శాలిధ్యానం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలయను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులకొక కథ కలదు, చెప్పెదను. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడగు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారముపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేడి వారు. ఒకనాడు ఆ మహామునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టెదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువల పలువలు లేని ఒక చెట్టుని మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధ్యానము ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపమును వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చొండి పురాణ పఠనము చేయుచుండగా పెళ్ళపెళ్ళమని శబ్దము వినిపించినది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి, ఓయి, నీవెవరువు? నీవి స్తంభం నుండి ఏలవచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ముందుటచే మందదానుడై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులాడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములను చేయక మెలగితిని.
నేను నా పరివారంతో కూర్చుండియున్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భూషలాడి పంపుచుండేడి వాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండవలనని చెప్పేడి వాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడివారే, కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయిరి. నేను చేయి పాపకార్యములను హద్దు లేకుండా పోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై ఆవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడపురుగునై తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుమని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియనే కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమైనా కలదా? ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును, అది నశించుట ఎట్లు? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించును. అక్కడ ఉన్న మునీశ్వరులందరిలోనూ తమలో ఒకడగు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగలరు అని కోరిరి. అందుకు అంగీరసముని ఇలా చెప్పుచున్నారు. 16వ రోజు పారాయణము సమాప్తం.